ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. టీడీపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహద్దీన్ తన నివాసంలో రంజాన్ నెల సందర్భంగా ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల రంజాన్ నెల. ఈ రంజాన్ నెల సందర్భంగా పేద ముస్లింలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రంజాన్ నెల అంటేనే దాన ధర్మాలకు ప్రతిగా ఈ నెల. ఈ నెల అంతా ఉపవాసాలు ఉంటూ నమాజులు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉండే ఈ నెలలో ఇస్లాంలో ఒక సూత్రం ఉంది, తాను సంపాదించిన డబ్బులో కొంత భాగము పేదలకు పంచిపెట్టాలి అనేదే అందులో భావన. అందున ఈరోజు మేము ముస్లిం పేదల కోసము చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మొహమ్మద్ ప్రవక్త ఒక విషయం చెప్పారు, నువ్వు సంపాదించిన దాంట్లో ఏదైనా కొంత భాగము నువ్వు పేదలు పంచిపరిచినప్పుడే నువ్వు నిజమైన ముస్లిం అని ఆయన చెప్పారు. ఆయన నీ సూత్రాన్ని మేము పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముస్లింలకు రంజాన్ తోఫా అని ఇవ్వడం జరిగింది. అలాగే మసీదుల మరమ్మతులకు అయితేనేమి, ఇమాంలకు అయితేనేమి, మౌజన్లకు అయితేనేమి, అలాగే దులహన్ స్కీమ్ అయితేనేమి, మైనార్టీలకు సబ్సిడీగా లోన్లు అయితేనేమి, ఇవన్నీ ఏమి ఇవ్వడం లేదు. కానీ ఇది మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ముస్లింల బడ్జెట్ కేటాయించలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ నెలలో 10,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని మేము తెలియజేస్తున్నాం. ఈ నెల రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ప్రతి ఏటా ఈ పవిత్ర రంజాన్ నెల మాసంలో నిరుపేద ముస్లింలకు గ్రంథాలయ మాజీ సంస్థ చైర్మన్ గౌస్ మొహద్దీన్ అన్నగారు బాలయ్యబాబు సేవాస్ఫూర్తిని, అలాగే ఇస్లాంలో ఏదైతే ఇస్లాం సారాంశం ఏం తెలుపుతున్నదంటే సంపాదించిన దానిలో ఆ భగవంతుడు మనకిచ్చిన దానిలో కొంతైనా నిరుపేదలకు సహాయం అందించాలన్న ఆ ఇస్లాం సారాంశాన్ని తీసుకొని ఈ రోజున ప్రతి ఏటా నిరుపేద ముస్లింలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగేది. ప్రతి ఒక్క కుటుంబానికి, ముస్లిం నిరుపేద కుటుంబానికి సరుకులు అందజేసి వాళ్ళు పండగను ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతోంది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్ తోఫాను పక్కన పెట్టేసింది. అలా ప్రభుత్వం పక్కన పెట్టినా కూడా ప్రతి ఒక్క నిరుపేద ముస్లిం పండుగను కొత్త దుస్తులతో ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క నిరుపేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న గౌస్ మొహద్దీన్ అన్నారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు బాలయ్య సేవాస్ఫూర్తిని, ఇస్లాం సారాంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి ఏటా ఇలాగే నిరుపేద ముస్లింలకు ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న గౌస్ మొహద్దీన్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.